వంచనకు గురైన పితాని బాలకృష్ణకి ఎవరో లేరని నన్ను ఒక చిన్న చూపు చూసి తీసేసిన దానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆదరించి నన్ను అభిమానించి ఈ పార్టీలో నాకు బాధ్యతలు చెప్పినందుకు మరొకసారి పదవిస్తాను. అతి పేద కుటుంబంలో కనీసం వేసుకోవడానికి బట్టలు లేని పరిస్థితుల్లో చాలా బాధగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి పరిస్థితుల నుంచి పితాని బాలకృష్ణ ఆవిర్భవించాడు. చిన్న ఉద్యోగం, ఒక కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకుంటూ ఏదో భగవంతుడు దయవల్ల అంచెంచెలుగా ఎదుగుతుడు. ఇద్దరు ఆడపిల్లని కనుక్కొని, ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసుకుని అమ్మవారి దయవల్ల అనుగ్రహంతో నాకు ఐశ్వర్యం ఎంతో కొంత భగవంతుడు 10 మందికి సాయం చేసే ఐశ్వర్యం నాకు కలిగించింది. మరి దాంతో 10 మందికి సర్వ్ చేయాలి, సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఉండనగా నన్ను ఒక మోసపూరితమైన నాయకుడు నన్ను తీసుకెళ్లి నా చేత ఉద్యోగాన్ని రిజైన్ చేయించి 8 సంవత్సరాలు ఉద్యోగం రిజైన్ చేయించి నీకు టికెట్ రమ్మని చెప్పి తీసుకెళ్లి నన్ను మోసం చేసి నన్ను 15 రోజుల ముందు కూడా గుండెల నిండా నువ్వే అన్న ఉన్నావని చెప్పేసి నాకు మాయమాటలు చెప్పి 15 రోజుల తర్వాత చేసి నేను టికెట్ వేరే వాళ్ళకి ఇస్తానని చెప్పినప్పుడు అన్న ఇదేటన్నా 15 రోజుల ముందు నాకు చెప్పారు కదంటే నీకు నచ్చితే ఉండు లేకపోతే లేపో, అంతా మా కమ్యూనిటీ అంతా తాటి మీద ఉంది అన్న, ఇప్పుడు అంత బాగుందంటే నెత్తి మీద బొచ్చు చూపించి ఏంటన్నా కులం కులం అన్నావు, నేను సోనియా గాంధీని లెక్కలేదు అని చెప్పేసి మరి అన్నాడంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గుడో ఒక్కసారి మీరు ఆలోచించాలి. విశ్వసనీయత, మాట తప్పడం మడం తిప్పడం అనేది ఉన్ని పైకి సోయింగ్లు తప్ప లోపలంతా అంత దుర్మార్గము, కుట్ర కుతంత్రం అనమాట. ఈ కౌగులించుకోవటాలు ముందుకోవాలంతా మోసం, ఎవరు నమ్మకండి. నేను చెప్తున్నాను, పితాని బాలకృష్ణ కానివ్వండి, జనసేన అధినేత కానివ్వండి, జనసేన అధినేత గారు పవన్ కళ్యాణ్ గారు భీమవరం మీటింగ్ లో చెప్పారు, మీకు బాగా గుర్తుందా, నేను పోస్ట్ మ్యాన్, మా తాత మా నాన్నగారు ఒక కానిస్టేబుల్ అని చెప్పేసి ఆయన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఎప్పుడైనా పాత బ్యాక్గ్రౌండ్ లో నాకు 2.5 ఎకరాల భూమి ఉందని కానీ నేను మంటల్లో కూనీలో ఇవన్నీ చేశానని కానీ ఎక్కడా కూడా ఎవరు చెప్పలేదు.